ఇవాల్టి రెసిపీ ఫేమస్ ముంబై స్ట్రీట్ ఫుడ్ ఎగ్ పావ్ బాజీ. దానికోసం బటర్ 1 స్పూన్, ఆయిల్ 3 స్పూన్స్, స్ట్రీట్ ఫుడ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చాప్డ్ ఆనియన్స్ 1 కప్, టమాటో 1/2 కప్, పచ్చిమిర్చి 3 సన్నగా కట్ చేసి వేసుకోండి, సాల్ట్ 1/2 స్పూన్. బాగా కలపండి. ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్ట్రీట్ ఫుడ్ కాబట్టి మాడొద్దండి. హై ఫ్లేమ్లో బాగా స్మోక్ బయటికి వస్తుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా అల్లము దంచి వేసుకుందాము 1/2 స్పూన్. బాగా కలుపుదాము. ఇప్పుడు ఇందులో బటర్ 1 స్పూన్, స్ట్రీట్ ఫుడ్ కాబట్టి మళ్ళీ బటర్ వేసుకుందాము. ఇందులో కారం 1 స్పూన్, పావ్ బాజీ మసాలా 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్ వేసి బాగా కలుపుదాము. మన స్ట్రీట్ ఫుడ్ ఎలా చేస్తున్నామో అదే స్టైల్లో చేస్తున్నామండి. ఒక 2 మినిట్స్ అలా ఉడికిద్దాము. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ అండి, బాయిల్డ్ ఎగ్స్ 3 నేను ముందే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రేటర్ తోటి ఇలా తురుముకుందాము. ఇలా తురుముకోవాలి. దీన్ని కలపండి, బాగా గట్టిగా కలపకండి, జస్ట్ అలా పైన పైన కలపండి. వాటర్ 1/4 కప్ వేసి బాగా కలపండి. స్ట్రీట్ స్టైల్లో చేస్తాం కాబట్టి వాళ్ళు వాటర్ వేస్తారండి, సో కొంచెం జ్యూసీగా కనిపిస్తుంది మన బాజీ అనేది. ఇప్పుడు కొరియాండర్, కొత్తిమీర 1 స్పూన్ వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాము. ఇది అండి ఎగ్ బాజీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు పావు రెడీ చేసుకుందాం. దానికోసం బటర్ 1 స్పూన్ అండ్ ఇది అండి పావు. మనకి బ్రెడ్ పీస్ బన్ బయట దొరుకుద్ది. దీన్ని ఇట్లా 2 హాఫ్స్గా కట్ చేసుకొని ఆయిల్ 1 స్పూన్ వేసి దీన్ని బాగా రోస్ట్ చేద్దాము. చూడండి, ఇట్లా 3 మినిట్స్ అలా రోస్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా బాగా రోస్ట్ చేసుకుందాము. పావు రెడీ అండి. దీన్ని కూడా సర్వ్ చేసుకుందాము. ఇది అండి ముంబై స్ట్రీట్ స్టైల్ ఎగ్ పావ్ బాజీ. ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుందాము. ఆనియన్స్ తోటి తింటుంటే బాగుంటుంది. దీనికోసం మనం ముంబైకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ పావ్ బాజీ అండి. ఆహా, బటర్ వేసుకొని ఆ ఫ్లేవర్ తోటి పావ్ ఎగ్ బాజీ సూపర్ ఉంటుందండి. ఆనియన్స్ అంచుకు పెట్టుకొని తినండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.